తెలుగుదేశం పార్టీ రెండవ జాబితాలో శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి పేరు ఖరారైంది. ప్రస్తుతం శ్రీకాళహస్తిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చారు. కార్యకర్తలతో పాటు ఆయన ప్రస్తుతం ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తోంది చంద్రబాబు నాయుడు మీ పేరును ఖరారు చేయడం? ఈశ్వరుడు దేవల్ల, బావదేవల్ల, ముఖ్యంగా మా దేవుడు చంద్రబాబు నాయుడు గారి దేవల్ల. దాని తర్వాత నాకు అత్యంత దగ్గరమైన మనసు దగ్గరైన మనిషి అన్న అంట గారు, నా తమ్ముడు మా లోకేష్ అన్నకి, బాబుగారికి, మేము అందరికి కూడా మేము సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. శ్రీకాళహస్తిలో ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబానికి మరి సీటు రావాలని మొక్కున్నారు. వాళ్ళందరికీ కూడా నేను పాదాభివంతనాలు చేస్తున్నాను. ఏ రకంగా అయితే లోకేష్ గారు, బాబుగారు ఆదేశాల మేరకు వారు నా మీద నమ్మకం పెట్టుకున్నారు, ఏ రకంగా అయితే స్వామివారి దగ్గర పూజారు ఉంటారో అదే రకంగా మా ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీకి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు పుట్టిందే పార్టీలో చనిపోయింది పార్టీ అనేది అందరూ తెలుసు. ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు దయవల్ల, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం వల్ల, నిధుల వల్ల ఏ రకంగా శ్రీకాళహస్తి అభివృద్ధి చెందిందో అదే రకంగా వచ్చే కాలంలో మేము కూడా దానికి ఒక టెక్ యాడ్ చేసి బ్రహ్మాండంగా శ్రీకాళహస్తిని ఒక కొత్త రూపంతో ఆ ఈశ్వరుడు సన్నిధికి వస్తే హరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి బ్రహ్మాండంగా వచ్చేటట్టు, ఇంకా మాకు కూడా మా క్యాడర్ అంతా కూడా ఒక ఈరోజు ఒక పండగ దినంలా ఉంది. ఎందుకంటే పొద్దున్న నుంచి వీళ్ళు అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి బ్రహ్మాండంగా చేసేది. నేను కూడా కరెక్ట్గా అనౌన్స్మెంట్ చేసే టైంలో గుడిలో ఉన్నాను కాబట్టి ఇంకా బయటకు పోలే. మీకు టీవీ ఫైవ్ ప్రేక్షకులు కూడా ఫస్ట్ ఇస్తాడు. నమ్మకంతో మీకు సీటు కేటాయించారు. శ్రీకాళహస్తిలో గెలుపు ఏ విధంగా సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు అన్న? వై నాట్ 75 ఈజ్ మై టార్గెట్ సార్. టార్గెట్ ఏంది? వై నాట్ 1 lakh. అవర్ టార్గెట్ ఈజ్ వై నాట్ 75,000 మెజారిటీతో గెలిచాలనేది మా ఇది. ముఖ్యంగా ఇక్కడ ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మా క్యాడర్ అందరికి కూడా మీ ప్రెస్ మిత్రుల ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా, మాకు ఈ టికెట్ వచ్చిన దానికి సంబరం కన్నా ఈరోజు మా మీద రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైనాయి. ఈరోజు జనసేన అట్లనే బీజేపీ కావచ్చు, వాళ్ళందరి శ్రేణుల్ని రేపు మార్నింగ్ వెళ్ళి వాళ్ళతో సంప్రదించి వాళ్ళ సహకారం కూడా ఒక ప్లాట్ఫామ్గా పనిచేయాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఏ రకంగా పనిచేయాలి కూడా ద్వారా నేను కోరేదల్లా ఒకటే, మనం టికెట్ వచ్చి మనం టార్గెట్ మధుని ఎలా ఓడగొట్టాలి, అక్కడ మన చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ ఎలా పంపించాలని టార్గెట్. కాబట్టి టికెట్ వచ్చిన తర్వాత మనం ఎక్కువ వాళ్ళు తక్కువ అని కాకుండా అందరు క్యాడర్ అందరిని కూడా కలుపుకొని ఒక బ్యాలెన్స్ చేసుకొని ఎక్కడ కూడా మనస్పర్ధలు లేకుండా టీడీపీ మరి బీజేపీ ముగ్గురం కలిసి మేము వీఆర్ రెడీ టు ఫేస్ ద వార్ అండ్ వీఆర్ రెడీ విత్ ఆల్ ద వెపన్స్. వీఆర్ గోయింగ్ టు విన్ విత్ వెరీ గుడ్ మెజారిటీ ఇన్ కాళహస్తి. మొత్తం మీద కలిసి కట్టుగా వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్తామని బొజ్జల సుధీర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా 75,000 పైగా మెజారిటీతో తాను గెలుపొందుతానన్న ధీమాను బొజ్జల సుధీర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కెమెరాపర్సన్ శ్వాసతో జగదీష్ టీవీ 5 శ్రీకాళహస్తి.